9వ వచనం ఒకసారి మనం ధ్యానిద్దాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా నున్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కరుణాహస్తము అని చెప్పండి. కరుణాహస్తము, యెహోవా హస్తము వేరు, కరుణాహస్తము వేరు. ఇక్కడ ఎజ్రాకి తోడుగా ఉన్నటువంటి హస్తం పేరు ఏంటంటే కరుణాహస్తము. వారు బబులోను నుండి ఎక్కడికి వస్తున్నారు? యెరూషలేముకు వస్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు? బబులోను నుండి యెరూషలేముకు వస్తున్నప్పుడు ఆ యొక్క అరణ్య ప్రయాణములో, అరణ్య ప్రదేశాలలో వారు ఒక మార్గము గుండా వస్తున్నారు. కొన్ని వందల వేల కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వస్తున్నప్పుడు వారు చుట్టూ, ఆ ప్రజల చుట్టూ అనేక మంది బందిపోటు దొంగలు, గజ దొంగలు, అనేక మంది దుర్మార్గులు, దుష్టులు, నీచులు, అనేక మంది ఆ ప్రయాణాన్ని అడ్డగించి వారి దగ్గర ఉన్న ఆభరణాలను దొంగిలించి వారి ప్రాణాలను తీసి వారి దగ్గర ఉన్న సైన్యాన్ని తీసుకొని వారి దగ్గర ఉన్న గుర్రాలను లాక్కొని వారి దగ్గర ఉన్నటువంటి సంపదను దోచుకొని వారి దగ్గర ఉన్న ధనాన్ని తీసుకొని వాళ్ళని చంపాలనేటటువంటి ప్రయత్నాలు చేసే గజ దొంగల మధ్యలో నుంచి, క్రూర మృగాల మధ్యలో నుంచి, అడవి మధ్యలో నుంచి, అరణ్యం మధ్యలో నుంచి, సర్పాల మధ్యలో నుంచి, క్రూర మృగాల మధ్యలో నుంచి, గజ దొంగలు, భయంకరమైనటువంటి దుర్మార్గుల మధ్యలో నుంచి వారు బయలుదేరి యెరూషలేము వచ్చినట్లు మనం చూస్తున్నాం. మొదటి నెల అనండి, అంటే జనవరి 1వ రోజున వారు బయలుదేరితే, ఎప్పుడంట వాళ్ళు బయలుదేరింది? జనవరి 1వ రోజున. మొదటి నెల మొదటి దినము అంటే జనవరి 1వ రోజున వాళ్ళు బయలుదేరితే వాళ్ళ ప్రయాణము 5వ నెల మొదటి దినమున, అంటే కంప్లీట్గా ఏప్రిల్ నెల మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంటే సుమారు 4 నెలలు ఏమైపోయినాయి? కంప్లీట్గా వారు నడిచారు. 4 నెలలు ప్రయాణం అంటే ఎంత దూరం ఒకసారి ఆలోచించండి. మినిమం ఎంత దూరం ఉంటుంది? నాకు తెలిసి 1000 కిలోమీటర్లు ఉండొచ్చు. 4 నెలలు అంటే 1000 కిలోమీటర్లు కనీసం ఉంటుంది. అలాగా ఆ 1000 కిలోమీటర్ల ప్రయాణంలో వాళ్ళని ఎవరు కాపాడారు? యెహోవా కరుణాహస్తం, దేవుని యొక్క కరుణాహస్తం వారిని కాపాడినట్లు మనం చూస్తున్నాం. మనం కూడా ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ప్రయాణాల్లో మనం ఏం చేయాలి? ప్రయాణం చేసేటప్పుడు ఏం మాట్లాడడం? మనం బస్సు ఎక్కగానే ప్రార్థన చేసుకోకుండా పోతే మన బస్సులోనే మన గజ దొంగ మన పక్కన కూర్చొని మనం దాచిపెట్టుకున్న డబ్బులు మొత్తాన్ని దోచుకుని పోతాడు. అనేక మంది ప్రార్థనలు చేసుకోకుండా ఎట్లా పడితే అట్లా బయలుదేరతారు. ప్రయాణాల్లో ప్రార్థన చేసుకోరు. ఆ ఊరి మీద ఉన్న ప్రేమ, ఆ ఊరికి వెళ్ళాలనే కుతూహల ఆర్భాటం ప్రార్థన మీద ఉండదు, దేవుడి మీద ఉండదు, కాపుదల మీద ఉండదు. అక్కడికి పోవాలి, బంధువులను చూడాలి, వాళ్ళని హత్తుకోవాలి, ఎత్తుకోవాలి, ఆడ తిరగాలి, ఆడ కూర్చోవాలని ఉన్నంత కాన్సన్ట్రేషను వెళ్తున్న ప్రయాణంలో అనేక మంది దొంగలు, దుర్మార్గులు, ప్రమాదాలు, నష్టాలు, సాతాను శక్తులు తిరుగుతూ ఉంటాయి, దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాయని అలా దేవునికి అప్పగించుకోకుండా వెళ్ళిపోతారు. దేవుడికి అప్పగించుకోకుండా, దేవుని కరుణాహస్తం తోడు రాకుండా పోయే ప్రయాణాలన్నీ కూడా కీడును అనుభవిస్తాయి, నష్టాలను అనుభవిస్తాయి, ప్రమాదాలను సవిచూస్తాయి. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, మనం బయటికి, ఇంటిలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? ప్రార్థన. ఇంట్లో బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, కృపాక్షేమములతో కాపాడినందుకు వందనాలు. ఈరోజంతా నన్ను కాచి కాపాడవయ్యా అని వందనాలు స్తోత్రాలు. పాస్టర్ని ఒకసారి అడగండి ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుని పోతున్నాం. ఒక్కసారి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ 2వ సారి పోయేటప్పుడు కూడా చేసుకుంటాం, 3వ సారి పోయేటప్పుడు కూడా చేసుకుంటాం. కారణం ఏంటంటే, నన్ను కాపాడుతుంది దేవుని కరుణాహస్తము. హల్లెలూయా. దేవుని కరుణాహస్తం మనకు తోడుగా ఉంటే దొంగల చేతిలో పడకుండా, ప్రమాదాల చేతిలో పడకుండా, కీడు చేతిలో, అపాయాల చేతిలో, నష్టాల చేతిలో, అనేకమైనటువంటి రోగాల చేతిలో, వైరస్ల చేతిలో మనల్ని పడకుండా దేవుని హస్తం మనల్ని కాపాడునుగాక. దేవుని హస్తము, కరుణాహస్తం మనల్ని రక్షించునుగాక. ఆమేన్. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీడియోను తిలకించినందుకు మీకు ధన్యవాదములు. మరొక విషయంతో వచ్చే వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు అనేకులకు తెలియజేయండి.